గనివాడ సూర్యదేవుడు వ్యవసాయం తొమ్మిది ఎకరాల పొలం ఉంది ప్రభుత్వం వచ్చిన ఏయి మాకు వర్తించలేదు మూడు ఎకరాల పొలం ఇంకా ఎక్కువ ఉంటే తీసేస్తారని అయినా తీశారు అయినా నాకు అసమ్మతి లేదు అంటే ఇప్పుడు మీకు ఒక విషయం ఇప్పుడు ప్రభుత్వం నుండి మీకు పథకాలు ఏమీ రావట్లేదు అంటే రేషన్ కూడా రావట్లేదు రేషన్ ఒకటే వస్తుంది మిగతా సంక్షేమ పథకాలు రావు అయితే గతంలో వస్తుంది అంటే గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో కూడా మీకు ఏమి రాలేదా ఆ వచ్చాయి మరి ఈయన వచ్చిన తర్వాత తీసేశాడు ఎలా ఉంది జగన్ పరిపాలన జగన్ పరిపాలన చాలా బాగుందండి నాకు రానేదని నేను బాధపడలేదు ప్రజలందరికీ రావాలి ఒకడు బాగుపడడం కాదు అందరూ బాగుపడాలి ఆయన పరిపాలన దేవుడి పరిపాలన ఈడి పరిపాలన ఇంకెవడు చేశాడు కాదు దగ్గరికి అన్ని ఎవడు తెచ్చాడు ఆడి దగ్గర చంద్రబాబు నాయుడు ఒక భూమి నా ఒకటి పేరు నా పేరును చేసుకుంటే ఎంఆర్ఓ కాలు అరిగిపోయి విఆర్ఓకి పదివేలు అడిగినా ఇరవై వేలు అడిగినా ఇచ్చారు మేము కాలు అరిగిపోయి ఈవేళ ఈ సచివాలయం వచ్చింది కాలకాడికి వచ్చి ఏమండి నా అది ఆడి పేరును ఉంది అయితే ఆడు సంతకం పెట్టి సరే అయిపోయిందే పనే నా పేరు అయిపోయిందే ఇంత చక్కని పరిపాలన ఇంకెక ఎవడో చేసేటట్టు నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు ఇన్నిసార్లు పరిపాలన ఇంతటి ముఖ్యమంత్రి ఈ పరిపాలన ఎప్పుడు ఎవడు చేయలేదు నేను టీడీపీ వాడినే మా తమ్ముడు టీడీపీ ప్రెసిడెంట్ ఓకే అయినా నాకు పార్టీలతో ప్రమాణం లేదు మనిషి ఎలాంటి వాడు దొంగోడా రంకోడా మంచోడా అది అది నేను గ్రహిస్తాను అంటే ఇంకేం కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగుంది అన్నారు కానీ మీరు ఒకటి అన్నారు వాలంటీర్ వచ్చి అన్ని చేస్తున్నాడు మా పేరున ఏదో ఉంటే భూమి అయినా ఏదని నిజంగా వాలంటీర్లు బాగా పనిచేస్తున్నాడా అంటే పవన్ కళ్యాణ్ ఏమన్నాడు అంటే వాలంటీర్లు అసంఘిక ద్రోహులుగా మారుతున్నారు మహిళలను ఆడి సీటు ఆడు గెలుచుకొని అప్పాడు నోరు ఉంది కదా నా ఇష్టం సారా మాట్లాడుతుడు ఆడి మాట్లాడు ఎందుకు ఆడు ఒక సినిమా డ్రామా కూడా ఆడి మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు ఏదో ఆడిస్తాడు ఆడు ఆడుతాడు ఆడి మాట్లాడలేక అది తీసుకోకండి లెక్క పవన్ కళ్యాణ్ ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు అండి అయితే ఆడికి ఉందేటే ఆడికి వచ్చి ఎన్ని ఓట్లు అండి వచ్చినాయి ఒక సీటు గెలుచుకోండా ఆడి సీటు ఆడు గెలుచుకొని అప్పాడు ఆడు ఒక నాయకుడు ఏటయ్యా అంటే ఓడిపోయిన వాళ్ళందరూ నాయకులు కదా ఒకసారి ఓడిపోవచ్చు మళ్ళీ గెలుస్తాడేమో గెలిస్తే పోని చూద్దాం ఆడి మాట కాదు దానికే ఉంది రాజకీయంలో ప్రతి వాడికి ఈ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత అందరికీ మాట్లాడే హక్కు ఉంది మాట్లాడిని కాదనలేదు ఎవరి మాటని కాదనడానికి ఏమి లేదు మాట్లాడి కానీ ఒక విషయం అండి పవన్ కళ్యాణ్ అంటే గతంలో అంటే కొత్త అన్నారు 10 సంవత్సరాలు అవుతుంది పార్టీ పెట్టాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రైతులు ఎవరైతే మీరు రైతు అంటున్నారు అలానే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన వాళ్ళు 100,000 రూపాయలు ఆర్థిక సాయం చేశాడు అలానే వారాహి విజయయాత్ర చేస్తుండడు పెద్ద ఎత్తున జనసంద్రోహం వస్తుంది అక్కడికి ఎన్ని చేసినా ఆడిలో ఏమి లేదు నోరు ఉంది కదా మాట్లాడుతాడు మాట్లాడి మాట్లాడే ఒక ప్రతి వాళ్ళకి ఉంది ఇప్పుడు నాకు ఉంది కదా ఆవిడకి ఉంది కదా నీకు అందరికీ ఉంది ఎవరి మాట్లాడి కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ముఖ్యమంత్రి నీకు ఒకటి లేడు జగన్ ఎలా అయినా సరే గద్దె నుండి దింపేస్తానని చెప్తున్నాడు ఈయన మా నలుగురు అన్నదమ్ములు నేను వాళ్ళందరి మీద కొంచెం పచ్చగొన్నాను నన్ను ఎలాగైనా పాడు చేయాలని చూస్తాను రా నన్ను చేసిన తప్పే చూపించడం దానికి ఏడు చేస్తావు అది ఒక చూడలేరు ఓరవలేరు అంతే వారవలేని తనం తప్ప ఇంకేం లేదు పవన్ కళ్యాణ్ అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి జగన్ అని పిలవడాన్ని కానీ అసలు ఒక సైకో జగ్గుబాయ్ జగన్ రెడ్డి ఈ విధంగా పిలవడాన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక ముఖ్యమంత్రిని ఇలా పిలవడం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటే నేను అడిగినాను ఆయనకి ఎన్నో పేర్లు పెట్టి పిలుద్దాను నేనే పవన్ కళ్యాణ్ దాన్ని నోరు ఉందని ఎలాగైనా మాట్లాడొచ్చిన జగన్ పరిపాలన బాగుంది అంటే చాలా బాగుంది అంతర మించిన ముఖ్యమంత్రికి ఒక లేడా అసలు ఏం బాగాలేదు రాష్ట్రం అప్పులు పాలు చేస్తున్నాడు అని చెప్తున్నాడు నాదేమో చెంటు పోయిందా నాదేమో చెంటు పోయిందా నీదో చెంటు పోయిందా నీ ఇల్లు పోయిందా నీ పొలం పోయిందా ఎక్కడ తెచ్చి నువ్వు ఉన్నావు పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఎక్కడ ఏది తెచ్చి పెడతానవో వాళ్ళ శుభ్రం చూస్తానవా లేదా వాళ్ళకి కావాల్సింది అది మాకు కావాల్సింది అది అభివృద్ధి లేదు రోడ్లు గుంతలు ఇవన్నీ చెప్తున్నారు కదా ఏ రోడ్డు ఉంది ఏ రోడ్డు పోయింది ఏడిపోయింది ఎక్కడ ఎక్కడ తెస్తే మనకేమయ్యా ప్రజలు పోషిస్తాడా లేదా అంత భారం మన మీద పడుతుందని చెప్తుంది ఎవరికి కావాలి ఎవరికి చేసినప్పుడు పడలేదు ప్రతి వారు చేసినప్పుడు పడుతుంది నేను చెప్తాను నాకు ఇప్పుడు 63 సంవత్సరాలు ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నాడు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఈడు అన్నాడు అప్పులు పోలు చేసేస్తాను దేశాన్ని అని అలాగే ప్రతి వాడు అంతే ఉంది మామూలు కామన్ అది రైతులకు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చాలా బాగుంది అన్ని విత్తనాలు ఎరువులు అన్నీ మా కాల దగ్గరకు వస్తున్నాయి డిఏపి ఈవేళ ఎన్నాళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలన యూరియా కావాలంటే 6 రోజులు తపస్సు చేసుకుంటారు మూట యూరియా కావాలంటే ఈవేళ మా కాలకాడకు వచ్చి యూరియా తెచ్చింది ఎంత యూరియా కావాలా ఎంత డిఏపి కావాలా ఎంత డిఏపి కావాలా ఎన్ని విత్తనాలు కావాలా ఎత్తండి ఇంకేది కావాలా రైతులకు ధాన్యం అమ్ముకుంటే సరైన సమయంలో డబ్బులు ఇవ్వట్లేదని చెప్తున్నా అన్నీ వచ్చాయి ఎవడో ఇదే ప్రతిపక్షంలో మాటలు తప్ప అన్నీ వచ్చాయి అన్నీ అందుబాటు నాకు 11 టన్నులు ధాన్యం అయ్యాయి 11 టన్నులు ధాన్యం అయ్యాయి ఒకేసారి వెళ్ళిపోయి తొలి మొదటి సంవత్సరం చిన్న ఇబ్బంది పడ్డాం
तरवा ये इबंधी ले अभी सकाल जो नारा लोकेश पादयात्रा चूस्तुन्नारा वे वादयात्री वंकला तिगने आड़ा माया ना टीडीपी टीडीपी प्रेसिडेंट मा तम्मुडु आईना नेनु व्यक्तिगत माटलंटे जगन मिंचिन मुख्यमंत्री इप्पुडु नेनु चूडलेदु जगनमोहन रेड्डी भयमेंटो चूपिस्ता अंटुन्नाडु लोकेश माटलु कदा नुव्वु दारंटे वेल्लेवुडु नन्नु नरికేతనంత नुव्वु नरికినప్పుడు कदा అంటే పులివెందల్లో కూడా జగన్ ఓడిస్తామని చెప్తున్నారు కదా వాడు చెప్తానా నోటి మాటలు ఎన్నెన్న ఆడుకోవచ్చు ఓడించినప్పుడు కదా చూద్దాం జగనే గెలుస్తాడు అంటారు ఎప్పుడు బంబర్ మెజారిటీ గెలుస్తాడు నేను అనుకుంటాను అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గెలిస్తే జగన్ ఓడిపోతారు అంటున్నారు కళ్ళే ఏం చేయలేరు జగన్ ప్రజల మద్దతు ఉంది జగన్కి జగనే సీఎం అంటారు సీఎం గ్యారెంటీ।